నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హాస్ని. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవీన్ కుమార్ గారు. అసలు డయాబెటీస్లోని ఎన్ని రకాలు ఉంటాయి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, డయాబెటిక్ పేషెంట్స్ ఎంత కాన్షియస్గా ఉండాలి అని చెప్పి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. హాయ్ సార్. నా పేరు వచ్చి నవీన్ కుమార్, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ అండ్ మాగ్నా సెంటర్ ఫర్ డయాబెటీస్లో మణికొండలో వర్క్ చేస్తాను. డయాబెటిక్ పేషెంట్స్ అసలు ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది? డయాబెటీస్లో అదే అంటారు, చాలామంది ఖాళీ మెడిసిన్స్ వేసుకుంటేనే షుగర్ కంట్రోల్ అవుతాను అంటారు, కానీ అది ఎంత మటుకు అంటే తప్పది. ఎందుకంటే ఇట్ రివర్స్. ఎందుకంటే డయాబెటీస్ అంటేనే డైట్ ఎక్సర్సైజ్, 70% మొత్తం అదే ఉంటుంది. మనకి తక్కువ ఇంపార్టెన్స్ లీస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్స్ మీద ఉంటుంది. సో డైట్ అనేది చాలా ఇంపార్టెన్స్. అంటే ఎలా ఉందంటే, మీ దగ్గర షుడ్ బి కొద్ది కార్బోహైడ్రేట్స్ ఉండాలి, మినిమం కార్బోహైడ్రేట్స్, మినిమం ప్రోటీన్స్ అండ్ లెస్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండాలి. ఎలా తీసుకోవాలంటే, ద టైమింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ డైట్ అనేది. సో నార్మల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇష్టం వచ్చిన టైంకి తినేసేస్తారు, దానికి మళ్ళీ నేను కరెక్ట్ డైట్ ఫాలో అవుతానని చెప్తూ ఉంటారు, అది తప్పు. సో టైమింగ్ అనేది మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే, షుగర్ లెవెల్స్ అనేది నార్మల్గా ఫ్లక్చుయేషన్స్ అనేది ఉండదు అనమాట టైమింగ్ మెయింటైన్ చేస్తే. టైమింగ్ మెయింటైన్ చేయలేదంటే కొద్దిసారి ఎక్కువ, కొద్దిసారి తక్కువ, కొద్దిసారి ఎక్కువ, అక్కడ తక్కువ, అట్లా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి షుగర్ లెవెల్స్. సో నేనేం చెప్తానంటే, డైట్ అనేది టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఏం తినాలంటే, నార్మల్గా మార్నింగ్ మార్నింగ్ అవర్స్ మనకి ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, మెయిన్ ఆయిలీ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి డైట్లో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నార్మల్గా తినాల్సింది చపాతీస్ అండి, అది ఆయిల్ లేకుండా. మనం పుల్కా అంటాం కదా, సో పుల్కా అన్నా లేదంటే ఎనీ జవారి రోటీస్ అని, మల్టీగ్రెయిన్స్ రోటీస్ కానీ, లేదంటే ఉప్మా కానీ, లేదంటే రవా కానీ, ఓట్స్ కానీ, అలాంటివి తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు హై షుగర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే, నార్మల్ పుల్కాలు తీసుకుంటే వాళ్ళు తీసుకోవాల్సింది దాంతోపాటు ఓన్లీ గ్రీన్ వెజిటేబుల్స్ అనమాట. మళ్ళీ దాంట్లో పప్పు యాడ్ చేసి మనం తీసుకుంటాం నార్మల్గా. సో పప్పు అనేది తినకూడదు ఇక్కడ. సో హై షుగర్లో కూడా ఉంటుంది పల్సెస్, బికాస్ హై షుగర్స్ వాళ్ళకి పప్పు తింటే కింద షుగర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. సో నార్మల్గా షుగర్ లెవెల్స్ మెయింటైన్ వాళ్ళకి వీకెన్ వాళ్ళకి మేము యాక్సెప్ట్ చేస్తాం తీసుకోమని. హై షుగర్స్ వాళ్ళకి కొద్ది రోజులు పప్పు ఆపేయమంటాము. అది 10 ఇయర్స్ డ్యూరేషన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే మేమైతే స్ట్రిక్ట్గా చెప్తాము, పప్పు తినదండి, పప్పు తింటే షుగర్ పెరుగుతుంది, దాంతోపాటు కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. డైట్ ఏది చెప్తున్నాను, నార్మల్గా బ్రేక్ఫాస్ట్లో ఇలా తీసుకోవాలి. సో మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఖచ్చితంగా ఒక స్నాక్ అనేది ఉండాలండి. ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళకి ఎవ్రీ టైం చెప్తాం ఆల్ పేషెంట్స్కి, నేను ఈట్ స్మాల్ స్మాల్ ఫ్రీక్వెంట్లీ అని. ఎందుకంటే అలా కొద్ది కొద్ది తింటే బాగుంటుంది. ఒక్కటిసారి హెవీ తిని మళ్ళీ డైట్ లంచ్కి ఇట్లా వెళ్ళిపోకూడదు, జంప్ చేయకూడదు. అలా చేస్తేనే షుగర్స్ ఫ్లక్చుయేట్స్ అవుతూ ఉంటాయి, అది వాళ్ళకి తెలియదు. అందుకనే స్మాల్ స్మాల్ ఫ్రీక్వెంట్లీ తింటూ ఉండాలి. సో 11 o'clock అనేది ఏం తీసుకోవచ్చు అంటే, టైంలో మనం పాలు, చక్కెర లేనిది, లేదంటే మజ్జిగ, లేదంటే ఫ్రూట్. ఫ్రూట్లో ఏం తీసుకోవచ్చు అంటే, మనం యాపిల్, అగర్ ఫుల్ యాపిల్ ఉంటే హాఫ్ తీసుకోవాలి, సగం ఉంటే మొత్తం తీసేసుకోవాలి చిన్నది ఉంటే. దెన్ లేదంటే ఒక స్లైస్ పపాయ తినొచ్చు, జామకాయ తీసుకోవచ్చు, ఆరెంజ్ తీసుకోవచ్చు, స్వీట్ లైమ్ తీసుకోవచ్చు, లేదంటే కీవీ ఫ్రూట్, ఆప్షనల్ ఫ్రూట్స్ ఇవన్నీ, కీవీ కానీ, పియర్స్ కానీ, అవకాడో కానీ, ఇవన్నీ ఆప్షనల్. కానీ మెయిన్ ఫ్రూట్స్ మాత్రం ఇదే, జామకాయ, ఆరెంజ్, స్వీట్ లైమ్, 1 piece పపాయ, యూ క్యాన్ టేక్ అన్ యాపిల్. సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది అనమాట. సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలి. మళ్ళీ 1:30 ఆ టైంకి లంచ్ అయిపోవాలండి వాళ్ళు. ఇంపార్టెంట్, కొద్దిగా బిజీ అవర్స్ వర్కింగ్ ఉంటారు, కానీ మనం టైం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంత బిజీ అవర్స్ ఉన్నా మనకి టైం అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్ అనమాట. ఆ 1:30 టైంకి మనం నార్మల్గా ఫస్ట్ తీసుకోవాల్సింది సలాడ్స్. సలాడ్స్లో కూడా ఫస్ట్ కుకుంబర్, అది విత్ స్కిన్తో తినాలి, ఎందుకంటే స్కిన్లో షుగర్ మెడిసిన్ ఉంటుంది నార్మల్. సో విత్ స్కిన్ తినాలి కుకుంబర్, దెన్ పీల్ చేయకుండా అలానే తినాలి. దెన్ హాఫ్ క్యారెట్ తినాలి. ఈ రెండు తిన్న తర్వాత ఫస్ట్ మన ప్లేట్లో ఫస్ట్ ఇదే ఉండాలి, సలాడ్స్ ఉండాలి, దెన్ మళ్ళీ రోటీస్ ఉండాలి, పుల్కా కానీ జవారి రోటీ ఉండాలి. దాంతోపాటు కూరగాయలు, వెజిటేబుల్స్ అనేది ఎక్కువ తీసుకోవాలండి. మోర్, ఎంత వెజిటేబుల్స్ తీసుకుంటే అంత మంచి ఫైబర్ కంటెంట్ గుడ్ అనమాట. ఓకే, అండ్ రైస్ మాత్రం జస్ట్ కప్ రైస్, స్మాల్ బౌల్. మనం అంటాం నార్మల్ చిన్న కప్ రైస్ తీసుకుంటాం, మన మామూలు వాళ్ళు చేస్తే ఏం చేస్తారు, స్పూన్తో అలానే వేసుకుంటారు. డాక్టర్ గారు చెప్పారు రైస్ కొద్దిగా తీసుకోమని, వాళ్ళు ఒక స్పూన్తో, కానీ ఒక స్పూన్ ఎంత పడుతుందో తెలియదు. ఎందుకంటే ఒక్క స్పూన్ రైస్ ఈక్వల్ టు 20 mg షుగర్ పెరుగుతుంది. అలా 2 spoons తీసుకుంటే 40, 3 spoons తీసుకుంటే 60, 4 spoons తీసుకుంటే 80. 4 spoons మనకి ఇంతే ఉంటుంది క్వాంటిటీ, మన చిన్న కప్ స్పూన్ రైస్. సో అందుకని స్మాల్ బౌల్ మెజర్ చేసుకోవాలి, అదే బౌల్ ఎప్పుడు మనం గిన్నెలో వేసేసుకోవాలి. సో అలా లంచ్లో ఇలా తినాలి. ఈవెన్ నాన్ వెజ్ అలాంటివి తింటే కూడా ఖాళీ చికెన్, ఫిష్ అని ఉండాలండి. మటన్ టోటల్ అవాయిడ్ చేయాలి, అండ్ చికెన్, ఫిష్ దట్ ఓన్లీ పీసెస్ తీసుకోవాలి వాళ్ళు.
దాని గ్రేవీ తీసుకోకూడదు, ఎందుకంటే దాంట్లో ఆయిల్ ఎక్కువ ఇస్తాం. సో మనం రైస్తో ఎంత పెరుగుతుందో షుగర్, ఆయిల్తో కూడా అంతే పెరుగుతుంది. షుగర్ కంటెంట్ అని కాదు, ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. సో దాని వల్ల వాళ్ళు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయ్యి షుగర్ పెరిగితే అందుకనే. సో రైస్ తో పాటు రైస్ తో ఎంతో క్యాలరీస్ పెరుగుతుందో ఆయిల్ తో కూడా ఈక్వల్ గా అంతే క్యాలరీస్ పెరుగుతుందని షుగర్స్. ఓకే, అందుకని ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయమంటాం యాక్చువల్. సో ఓన్లీ పీసెస్ తీసుకోవాలి వాళ్ళు. 4:30 అగైన్ స్నాక్స్ ఉండాలి ఖచ్చితంగా. ఆ టైంలో టీ కాఫీ వితౌట్ ఎనీ షుగర్ జాగరీ. కొంతమంది అంటారు షుగర్ ఫ్రీ పిల్ వేసుకోవచ్చా లేదా అంటారు. సో యంగ్ డయాబెటిక్ వాళ్ళకి వీ క్యాన్ ఇప్పుడు డయాబెటిస్ నుంచి వాళ్ళు దే క్యాన్ టేక్. ఇప్పుడు లాంగ్ డ్యూరేషన్ డయాబెటిక్ వాళ్ళకి ఏమవుతుందంటే ఇఫ్ యూ టేక్ షుగర్ ఫ్రీ అది కెమిక్ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మ్యాక్సిమం వాళ్ళకి మేము కొద్దిగా అవాయిడ్ చేయమంటాం షుగర్ ఫ్రీ పిల్. ఎవరైనా డయాబెటీస్ పేషెంట్స్కి అవాయిడ్ చేయమంటాం, కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఒక స్వీట్నెస్ అనేది కావాలంటారు. సో యూ కెన్ టేక్ వన్ పిల్ ఎనీ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ షుగర్ ఫ్రీ పిల్ తీసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ తీసుకోలేని పక్షాన ఇలా జాగరీ అది యూజ్ చేయొచ్చు. ఎందులోనైనా జాగరీ కూడా షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి జాగరీ. అదే అంటాం షుగర్ కానీ జాగరీ కానీ హనీ కానీ ఈ మూడు ఐటెంలో ఖచ్చితంగా మనకి షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మూడు ఐటెం ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇదంతా పాయిజన్ పేషెంట్ కి బాడీకి పాయిజన్. ఇవన్నీ ఇంత కొద్ది పాయిజన్ తిన్నా మనం ఉండం కదా. సో ఇది కూడా అలానే డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళకి షుగర్ గానీ జాగరీ గానీ హనీ గానీ పాయిజన్ అంతే. చాలా మందికి అంటే డైట్ లో చెప్తుంటారు కదా దాల్ కూడా తీసుకోవచ్చు, అది అది ఒక కర్రీ కాదు అని చెప్పి అంటూ ఉంటారు. దాల్ యా తీసుకోవచ్చు, దాల్ తీసుకోవచ్చు, కానీ హై షుగర్స్ ఉన్న వాళ్ళకి దాల్ ఉందంటుంది. నార్మల్ గా షుగర్ వెల్ కంట్రోల్ గుడ్ కంట్రోల్ ఉన్నారు, ఫాస్టింగ్ అరౌండ్ 110 ఉంది, తిన్న తర్వాత 160-180 మెయింటైన్ అంటే వాళ్ళకి నేను చెప్తాను ఓకే యూ కెన్ హ్యావ్ యువర్ ఫుడ్, యూ కెన్ పల్సెస్ అన్ని తీసుకోండి. కానీ హై షుగర్ ఉన్న వాళ్ళకి పల్సెస్ వద్దంటాం నేను. ఎలాంటి పల్సెస్ తీసుకోవాలి? ఎన్ని పల్సెస్ అండి? నార్మల్ గా మనము పల్సెస్ అయితే మనం పప్పుకి యూజ్ చేస్తామో అలాంటి అది మాత్రం అవాయిడ్ మ్యాక్సిమం ఉంచాలి. రిమైనింగ్ తీసుకోవచ్చు లేదంటే అవసరం లేదు, కానీ అవాయిడ్ చేస్తేనే బెటర్ అని నా ఉద్దేశంలో. నా పేషెంట్స్ అందరికీ అలా చెప్తేనే దే ఆర్ వెరీ గుడ్ కంట్రోల్. దెన్ దాని తర్వాత నేను ఫాలోఅప్ ఎప్పుడైతే పిలుస్తానో అప్పుడు దెన్ ఐ టెల్ యూ యూ టేక్ వీక్లీ ఆర్ 4 times పల్సెస్ అని మెల్లమెల్లగా వీ క్యాన్ హ్యావ్. ఓకే, పడుకునే ముందు ఏమైనా డ్రింక్స్ అవి తీసుకోవచ్చు? పడుకునే ముందు యూ క్యాన్ హ్యావ్ ఎనీ డ్రింక్స్, కానీ కొన్ని నార్మల్ డయాబెటీస్ పేషెంట్స్కి అయితే అవసరం లేదు. జీడిఎం పేషెంట్స్ ఉంటారు కదా ప్రెగ్నెన్సీ ఉన్న డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళు, అది ముంగట నేను చెప్తాను. అది ప్రెగ్నెన్సీ ఉన్న డయాబెటీస్ అలాంటిది ఐ టెల్ యూ మోర్ అబౌట్ దట్. సో వాళ్ళకి మాత్రం ఏంటంటే నార్మల్గా వాళ్ళకి నేను ఇప్పుడు నైట్ కూడా డిన్నర్ కూడా సేమ్ లంచ్లో ఏం తింటాం అదే తినాలని చెప్తాం పేషెంట్స్కి. యాజ్ ఇట్ ఈస్ సలాడ్స్ రోటీస్ కూరగాయలు ఎక్కువ వెజిటబుల్స్ అండ్ కప్ రైస్. ఇక్కడ డయాబెటిక్ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ వాళ్ళకు కూడా వాళ్ళ విల్డు వాళ్ళకి ఆకలి ఎక్కువ లేస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.